వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ ఛానల్. ఈరోజు మనం కొల్లూరులో ఉన్నామండి. కొల్లూరుకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి పక్కనే మనకి ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది రెడీ టు మూవ్ విల్లాస్ అండి. అందులో కొన్ని విల్లాస్ అయితే సేల్కి ఉన్నాయన్నమాట. ఓన్లీ ఫ్యూ విల్లాస్ అవైలబుల్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ విల్లా కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఎలాగో ఇస్తాను. మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి వీడియో చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళి ఒకసారి విల్లా చూద్దాం. మీకు వెస్ట్ ఫేసింగ్ విల్లా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి. క్లబ్ హౌస్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఇది మనకి హాల్ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేశారు. సో ఇది మనకి బెడ్రూమ్. అంటే ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, కిచెన్ విత్ యూటిలిటీ ఇవన్నీ వస్తాయి. సో ఇది మనకి వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చేశారు. ఇది మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ విత్ యూటిలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. వర్క్స్ జరుగుతున్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్లో, మీరు చూసుకోవచ్చు ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఫాల్ సీలింగ్ ఆ వర్క్ అంతా కూడా జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు విత్ బాల్కనీ కూడా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ మనకి. సో వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి బెడ్రూమ్ నుండి. సో ఇక్కడ బాల్కనీ ఉంటుంది, నేను అది ఒకసారి చూపిస్తాను మీకు. ఇదైతే ఒక బెడ్రూమ్. ఇది దీని వాష్రూమ్. ఇక్కడ స్పేస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు క్లోజర్కి. ఇది ఒక వాష్రూమ్ వస్తుంది. నేను ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. ఫస్ట్ ఒకసారి బాల్కనీ చూద్దాం. బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ స్పేస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తారు. మనం అది కావాలంటే హోమ్ థియేటర్ కూడా ఒక కన్వర్ట్ చేసుకోవచ్చు. వాష్రూమ్ ఇలా వస్తుంది. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఇది కట్ చేయించుకున్నారు అన్నమాట. ఇదంతా కూడా గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు మనం. ఓఆర్ఆర్కి ఆనుకొని ఉంటుంది ప్రాజెక్ట్ అయితే, సర్వీస్ రోడ్కి. సో ఇక్కడంతా స్పేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది.